వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు సాధారణ భక్తులకు శాపంగా మారుతున్నాయా? శ్రీవారి దర్శనం ఇక నుంచి మరింత కఠినతరం కానుందా? ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు ఎందుకు విమర్శల పాలవుతుంది? శ్రీవారి దర్శనాల విషయంలో సాధారణ భక్తులకు ఎదురవుతున్న పరిస్థితులపై మన తెలంగాణ టీవీ ప్రత్యేక కథనం. ప్రోటోకాల్ వీఐపీ దర్శనాల పేరుతో ఇప్పటికే సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం దుర్లభమవుతోంది. తాజాగా మరో ఇబ్బందికర పరిస్థితి సామాన్య భక్తులకు కలగనుంది. ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మొత్తం 81 మందిని నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ జంబో జాబితా మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరందరికీ దర్శన టికెట్లు ఇచ్చే అధికారం కల్పిస్తే రోజు సుమారు 2000 వీఐపీ బ్రేక్ దర్శనాలు, 2000, 400, 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు కేటాయించవచ్చు. అప్పుడు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత కష్టంగా మారుతుంది. తెలుగుదేశం హయాంలో టీటీడీ చైర్మన్ సహా 14 మంది ధర్మకర్తల మండలీ సభ్యులు, 3 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండేవారు. వైసీపీ హయాంలో తొలిసారి చైర్మన్ సహా 25 మంది బోర్డు సభ్యులు, 4 ఎక్స్ అఫిషియో సభ్యులు, 8 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో ఆ సంఖ్య రెట్టింపు కంటే పెరిగి 81కి చేరింది. ఇందులో బోర్డు తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా 2 నియమించారు. వీరికి బోర్డు సమావేశాల్లో ఓటింగ్ హక్కు తప్ప సభ్యులకు ఉండే మిగిలిన అధికారాలన్నీ ఉంటాయి. అదనంగా టీటీడీ తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందిని తీసుకున్నారు. వీరు బోర్డు పరిధిలోకి రారని చెబుతున్నా దర్శన టికెట్లు కేటాయించే అధికారం కల్పించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సామాన్యులకు దర్శనం మరింత సమస్యగా మారనుంది. కోవిడ్ కు ముందు ఒక్కో బోర్డు సభ్యుడు స్వామి దర్శనానికి 4 సిఫార్సు లేఖలు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కో లేఖతో 6 దర్శనం చేసుకోవచ్చు. అంటే ఒక్కో సభ్యుడు రోజుకు 24 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించవచ్చు. శుక్ర, శని ఆదివారాల్లో 2 నుంచి 3 లేఖలు ఇచ్చేవారు. ఈ లెక్కన ఇప్పుడు చైర్మన్ మినహా మిగిలిన 80 మంది సిఫార్సు లేఖలను అంగీకరిస్తే సాధారణ రోజుల్లో రోజుకు 1920 మంది, వారాంతాల్లో 960 మందికి వీఐపీ బ్రేక్ టికెట్లు కేటాయించాలి. ఇవి కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలతో భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున సిఫార్సు లేఖలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైన వాటికి తప్పనిసరిగా ఆమోద ముద్ర వేయాలి. ఇవి కాకుండా సుపతం ద్వారా 300 రూపాయల టికెట్లు రోజుకు 30 వరకు కేటాయించవచ్చు. అంటే సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి 2400 టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్య భక్తులకు దర్శనాలు దూరమయ్యే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులకు బ్రేక్, ఆర్జిత సేవల టికెట్ల కేటాయింపులో కోత పెట్టాలన్న డిమాండ్లు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.